ఫైనల్గా ఇదిగో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి వివాహం, మధ్యలో చంద్రబాబు సాక్ష్యం చూసారుగా. అప్పుడు రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, దుష్టశక్తి అందరితో తాగాడా. ఈమె భర్త ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారిని చంపేశాడు, ఈయన బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈమె అద్దెకి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. జనవంత అనుకుంటారంటే చాలామంది చంద్రబాబు చేసిన గోళకి లక్ష్మీపార్వతి 2-3 వేల కోట్లు సంపాదించి ఉంటుంది ఈమె, బాగా సంపాదించింది. అందుకే రామారావుకి వెన్నుపూడి పొడిచి ప్రజలను కాపాడాడు అని అనుకుంటున్నారు చాలామంది. కానీ లక్ష్మీపార్వతికి 1 కోటి రూపాయల ఆస్తి కూడా లేదు. ఈమెకి కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు మంత్లీ గౌరవంగా బతకటానికి. ఆ పేరు నేను చెప్పడం ఇష్టం చెప్పట్లా. అంటే ఒక ఆడదాన్ని ఎలా బలి పశువును చేశాడో చెప్పడానికి ఫోటో తీశాను. ఏమండి, ఒక్కటే మీకు చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. మొన్న చూసుంటారు లక్ష్మీపార్వతి గురించి అంత ఘోరంగా రాశారు. లక్ష్మీపార్వతి గారికి 65-70 ఏళ్ల వయసు, వృద్ధురాలు. అంటే మా అమ్మమ్మ వయసున్న ఆమె, అమ్మమ్మమ్మ వయసున్న ఆడదాని గురించి ఆంధ్రజ్యోతిలో TV5లో అంత ఘోరంగా రాస్తారు. 70 ఏళ్ళ ఆడది సెక్స్ చేస్తుందా? మా నమ్మమ్మ వయసే, మా ఇళ్లలో ఆడవాళ్ళు లేరా, కూతుళ్ళు లేరా, కోడళ్ళు లేరా మన ఇళ్లలో ఇంత ఘోరంగా? అరే పక్కన పెట్టు, ఏమో వాళ్ళు ఈమె ది గ్రేట్ ఎన్టీ రామారావు ఇల్లాలే. ఆ ఇల్లాల గురించి ఎవరో ఒకళ్ళు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? సిగ్గు లేదా? మీకు విలువలు లేవా? ఇంత కూడా మానవత్వం లేదా? మీ నాయకుడు ఫోటో పెట్టుకుంటారా? మీ నాయకుడు ఇల్లాలే. ఇల్లాల గురించి ఒకటి బ్యాడ్గా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టడమా, యాక్షన్ తీసుకోవటమా, నిజమాబద్దమో తెలియటమా, నార్కో టెస్ట్ చేసి ఏది నిజమో ఏది అబద్దు తెలియటం. ఇవి కదండి పాపం ఈ పెద్ద మనిషి మీద మనం మాట్లాడాల్సింది. ఇల్లాలి కదా, 70 ఏళ్ళ దగ్గర, 65-70 ఏళ్ళ దగ్గర ఉంటారు. అంత ఘోరంగా 70 ఏళ్ళ మా అమ్మమ్మ అనుకోండి సార్, మా అమ్మమ్మ సెక్స్ చేస్తుందా 70 ఏళ్ళ వయసులో? లైంగిక దాడికి పాల్పడుతుందా? అంటే నీ గురించి లక్ష్మీ శెట్టి గారి సినిమా వచ్చింది కాబట్టి అందులో సినిమా చూసిన వాళ్ళు లక్ష్మీపార్వతి మీద సింపతి చూపించారు కాబట్టి, ఇంత మంచి మనిషి ఈమె అని అన్నారు కాబట్టి దాన్ని మలయం చేయడానికి వెంటనే ఇంత దుర్మార్గమా? అసలు చంద్రబాబు ఏడాది వదిలిపెడతాడు, ఎవడైనా వాడుకొని వదిలేస్తాడు. ఎగ్జాంపుల్ మీకు జయప్రదే, మీడియాకు చాలామంది తెలుసు, మీ పెద్దలకు చాలామంది తెలుసు. జయప్రద పాపం హానెస్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీకి ఎంతో సర్వీస్ చేసింది. ఆమెని ఎన్ని రకాలుగా వాడుకొని వదిలేసి అన్పాపులర్ చేసి బయట పిపించాడో ప్రపంచం మొత్తం తెలుసు. నెక్స్ట్ రోజా గారు తెలుగుదేశం పార్టీలో ఎంత గౌరవంగా చేసుకున్నారు, ఎంత హానెస్ట్గా పనిచేసింది. ఎవరిని పడితే వాళ్ళని చంద్రబాబు సపోర్ట్ చేసుకుని ఆ పార్టీలో ఉన్నందుకు చాలా సహాయం చేసింది. ఆమెను బయటికి వెళ్ళగొట్టి అన్పాపులర్ చేసి అనైతికంగా సంబంధాలు అడ్డగట్టి బయటికి పంపించారు. ఆగాడా? అదే పార్టీలోకి పాపం కవిత, మీకు తెలుసు సీనియర్ మోస్ట్, నాకంటే సీనియర్, ఎప్పుడో చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేసిన చాలా హీరోయిన్గా చాలా సినిమాలు చేసింది కవిత గారు. ఆమెను తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఉంచారా ఎంత అవసరమో అంత వాడేసుకున్నారు. సర్వీస్ ఈ సర్వీస్ మనకు అక్కడే రానారు, బయట నెట్టారు. కనీసం ప్లేనరీ కూడా వస్తుంటే బయట మడబెట్టి బయట నెట్టారు కవితని. ఏడుస్తూ టీవీలో మాట్లాడింది, ఇంతటితో తాగాడా, బయట ఆడవాళ్ళని వదిలిపెట్టాడా, ఎవరైతే వీటి వల్ల మనం ఓడిపోతామో, వీటి వల్ల మనకు నష్టం వస్తావు, వాళ్ళింటూ ఆడవాళ్ళని కూడా తిట్టాయి. ఎగ్జాంపుల్ చిరంజీవి గారు, చిరంజీవి గారు పాపం పార్టీ పెట్టుకుంటే నన్నే పిలిచి నాకు సీట్ ఇచ్చాడు. నేను అడగలా చిరంజీవి గారు, వీడు అసెంబ్లీలో ఉంటే బాగా మాట్లాడతాడు మంచోడు అని నాకు పిలిచి టికెట్ ఇచ్చాడు. 1 రూపాయి డబ్బులు తీసుకోవాలి చిరంజీవి గారు పాపం గ్రేట్ మ్యాన్, అంత డిమాండ్ ఉండి కూడా మురళి కావాలి నాకు. అతను అన్పాపులర్ అయిపోయాడు, నెక్స్ట్ మన ఓట్లు పోతాయేమని చెప్పేసి చిరంజీవి గారింటో ఆడపిల్లల గురించి ఘోరంగా తెలుగుదేశం నాయకులతో తిట్టించాడు ది గ్రేట్ చంద్రబాబు. నేను ఒకటే చెప్తున్నా పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ యూఆర్ గుడ్ నాకు తెలుసు, కానీ నీకు తెలుసు మీ అన్నయ్య ఇంట్లో ఆడవాళ్ళని చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు ఎంత ఘోరంగా తిట్టించారో తిట్టారో నీకు తెలుసు.
ఇప్పటికైతే లాస్ట్ డే నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అతను మాస్కరేడ్ అంటే మేక వన్న పులి చంద్రబాబు. ఇంకా నమ్మొద్దు, ఓటే గుర్తు పెట్టుకో, నీ సొంత అన్నయ్య ఇంట్లో ఆడపిల్లల్ని ఘోరంగా విమర్శించారు తెలుగుదేశం వాళ్ళు. నువ్వు వెళ్ళి అదే తెలుగుదేశం వాళ్ళతో నువ్వు సపోర్ట్ చేశావు, జగన్ను తిడుతున్నావు, గుర్తుపెట్టుకో. నేను నీకు హామీ ఇస్తున్నా పవన్ కళ్యాణ్, జగన్ గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకో. జగన్ దుర్మార్గుడు నువ్వు నాకు ప్రూవ్ చేయి, నీ కాళ్ళకి తన్నం పెట్టి నీకు బాలాభిషేకం చేసి నీ మెళ్ళో నీ బొమ్మ పెట్టుకుంటా. జగన్ బొమ్మ పెట్టుకోను. సచ్చే గ్రేట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి, క్యారెక్టర్ ఉన్న మనిషి, నువ్వెందుకు అభ్యర్థం చూసుకున్నావో ఒకసారి నువ్వు ఆలోచించుకోమని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది కాకుండా ఇంకా విశ్వరూపాలు చాలా ఉన్నాయి. ఏది మీరు చూస్తారా, మన లోకేష్ గురించి చెప్పకలేదు నానా, ఇతను ఎవర్ గ్రీన్, ఎవరు గ్రీన్ ఇతను అంటే ఇతనికి ఏమీ తెలియదండి, డబ్బులు అమ్మాయిలు మందు. అంటే హైదరాబాద్ పెట్టకూడదా? కాదు తుమ్మడి రాజధాని కదా, ఇది కాదు. ఓ పని చేయమ్మా, ఓ పని చేయమ్మా, ఓ మాట చెప్తా ఈయనమ్మా, నువ్వు రేపు పొద్దున్న నాకు నా మనుషులకి కాదమ్మా, రేపే నువ్వు నాకు నా మనుషులకి ఫ్లైట్ టికెట్లు వేసి ఆడ హోటల్ బుక్ చేయి, రేపే బస్సు మీట్ పెడతా, రేపే. నువ్వు మా వాళ్ళ కురాళ్ళు లిస్ట్ ఇస్తా అప్పుడు. ఇదిగో మీడియా ముందు చెప్తున్నా, నువ్వు కనుక ఆ ఫ్లైట్ టికెట్లు కొనకుండా, మా 15 మంది టికెట్లు కొనకుండా, మా మనుషులు టికెట్లు కొనకుండా, ఆడ గ్రేట్ వే స్టార్ హోటల్ ఎన్నో హోటల్లో బుక్ చేయకుండా, రూములు బుక్ చేయకుండా నువ్వు ఉన్నావంటే మాత్రం నీ ఇంటికి వచ్చాను నేను. రెడీ నేను, రాకపోతే టూ నాకు పడకాలు. ఏనయ్యా థ్యాంక్ యూ. ఇది మా నాడు గురించి. ఎక్కడికైనా వస్తా, ఎక్కడికైనా వస్తా. ఇగో చచ్చేవాడు ఎవడన్నా చంపుతాడో భయపడితే రోజు చావాలన్నయ్యా, రోజు చావాలి. అరే నేను అంటున్నాను, నాకు నువ్వు సమాధానం చెప్పట్లేదు అన్నయ్యా. ఇది ఉమ్మడి రాజధానే, 24 వరకు ఉమ్మడి రాజధానే. ఉమ్మడి అయితే విజయవాడలో పెడితేయండి, గుంటూరులో పెడితేయండి, గూడూరులో పెడితేయండి, మీ ఇంట్లో పెడితేయండి. ఓసారి ప్రతి మీటి పెట్టాడో లేదా, మాట్లాడడం లేదా, ప్లేస్ కొన్ని బయట సెట్ చేస్తావా, చెయ్యి టికెట్లు బుక్ చేయి. బ్రహ్మాండంగా 15 మంది ఉన్నాం మేము, 15 ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి, ఆ 15 రూములు బుక్ చేయి నోవోటెల్లో. హ్యాపీ గారి నీ అకౌంట్లో ఫోన్ చేసి మంచి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి వస్తా. రెడీ నేను రెడీ అన్న. ఇదిగో ఈ మనిషి అన్న, ఈ మనిషి గురించి మాట, ఇలాంటి కుమారుడు పుత్రరత్నం చంద్రబాబుకు ఉంది. ఇదే ఫోటో మధ్యలో మీరు లోకేషన్ తీసేసి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి అమ్మాయిల పక్క వాటేసుకొని మందు తాగుతూ ఎదురు గ్లాసు ఉంది చూశారుగా, మంచి గ్లాసు, అది హెరిటేజ్లో మిల్క్ కాదు, మంచి మందు, కాస్ట్లీ మందు. ఇదే కనుక జగన్ ఈ ఫోటో దొరుకుంటే ఆంధ్రజ్యోతి మా రాధాకృష్ణకి ఆంధ్రప్రదేశ్ మొత్తం తోరణాలు కట్టేవాడు, ఇంటింటికి తిరిగి ఆంధ్రప్రదేశ్ పేపర్తో తోరణాలు. జగన్ అమ్మ జగన్, అమ్మ జగన్, అమ్మ జగన్. ఇన్నిసార్లు నేను ఈ పేపర్ చూపిస్తే మా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజ్ వేయాలి. ఇది ఫ్రంట్ పేజ్ ఎందుకంటానంటే అది ప్రసాదం తెలుసు, నువ్వు చెప్పేది అని అనొచ్చు మీరు. ఎందుకంటే ఇతను 3 శాఖలకు మంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ఎంత హుందాగా ఉండాలి, ఎంత డిగ్నిటీగా ఉండాలి, ఎవ్రీ మినిట్ ప్రజల గురించి ఆలోచించాలి. ఈ బొమ్మ చూస్తే మీకు ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు అమ్మాయిలతో, ఆంధ్ర ప్రజలు మనం ఏం చేయాలి అని ఆలోచించి రెస్ట్ తీసుకుంటున్నాడా మీరు అన్నట్టుగా అన్న. అన్న ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ ఇంకా 2-3 రోజులే ఉంది, జనాల్ని మరొక్కసారి పునరాలోచించుకోమని నేను చెప్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడు అని మీరు చెప్తున్నారు, అందుకే కేసులు పెట్టారు, అందుకే జైల్లో పెట్టారు. అది ఉండడానికి లేదు రాజకీయాల్లో, ఉంటే జైల్లో ఉండాలా, రాజకీయాల్లో ఉండదు అన్నారు కదా. ఓకే అనుకున్నావు, కనీసం అతను అవినీతిపరుడే, తన సంపాదించేశాడు, ఒక 5-6 లక్షల కోట్లు సంపాదించాడు, అందుకే జైల్లో పెట్టారు అనుకున్నాం. రామారావు ఏం చేశాడండి, రామారావు ఏం చేశాడు, రామారావు అవినీతిపరుడు అయి ఉండాలా, చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో అవినీతిపరుడు అయి ఉండాలా ఎన్టీ రామారావు గారు,
చాలా లక్షల కోట్లు తినేశారు ఇంత కలిపి లక్ష్మీభారత్ కలిపి. అందుకని వెన్నుపోటు పొడిచి ఆంధ్రదేశాన్ని కాపాడాడు. సేమ్ రామారావుని ఎలా వెన్నుపోటు పొడిచాడో పదవి కోసం, సేమ్ పదవి కోసమే తనే గెలవాలని చెప్పి ఇతరుంటే అడ్డుపడతాడని చెప్పి అవినీతి మరకలు అందించి కాంగ్రెస్తో కేసు పెట్టించి తెలుగుదేశం వాళ్ళతో కేసు పెట్టించి జగన్ మీద కోర్టులో కేసు పెట్టించి జైలుకి పంపించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.